ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో స్టూడెంట్స్ క్వశ్చన్ చదువుదాం ఏ బాల్ ఆఫ్ మాస్ ఎమ్ మూవింగ్ విత్ ద వెలాసిటీ ఓకే మూవింగ్ విత్ ద వెలాసిటీ వి అనుకుందాం సో ఇట్ కొలైడ్స్ హెడ్ ఆన్ ఎలాస్టికల్లీ విత్ అనదర్ ఆఫ్ సేమ్ మాస్ బట్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్టర్ ద కొలిజన్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే మనకి ఒక బాల్ ఉంది దాని మాస్ వచ్చేసి ఎమ్ అన్నాడు అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ వి అన్నాడు సో మాస్ వచ్చేసి ఎమ్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ వి సో ఇట్ కొలైడ్స్ హెడ్ ఆన్ ఎలాస్టికల్లీ అంటే ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ జరిగింది విత్ అనదర్ బాల్ ఓకే విచ్ఇజ్ ఆఫ్ సేమ్ మాస్ బట్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే అనదర్ బాల్ విచ్జ్ ఆఫ్ సేమ్ మాస్ బట్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇది టువర్డ్స్ ఎక్సాక్సెస్ అయితే పాజిటివ్ ఎక్సాక్సెస్ అయితే ఇది టువర్డ్స్ నెగిటివ్ ఎక్సాక్సెస్ అలా అనమాట సో దీని వెలాసిటీ ఏదైతే ఉందో అది మైనస్ వి డాష్ అనుకుందాం ఓకే స్టూడెంట్స్ సో ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఏంటంటే ఎలాస్టికల్లీ దే కొలైడెడ్ హెడ్ ఆన్ ఎలాస్టికల్లీ అంటే హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్ అనమాట అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మనకి మొమెంటమ్ ఇస్ కన్జర్వ్డ్ అండ్ ఆల్సో కైంటిక్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ రెండు కన్జర్వ్ అయ్యాయి ఓకే సో ఆఫ్టర్ హెడ్ ఆన్ కొలిజన్ మనకి సింపుల్గా ఏం జరుగుతుంది అంటే నథింగ్ బట్ నవ్వు ఏంటి ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి సో ఆఫ్టర్ కొలిషన్ ఆఫ్టర్ కొలిషన్ ఏం జరుగుతుంది అంటే సింప్లీ దే విల్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఓకే సచ్ దాట్ దీని వెలాసిటీ ఏదైతే ఉందో అది దీనికి ఇంపాక్ట్ అవుతుంది సో దిస్ విల్ మూవ్ విత్ వెలాసిటీ వి అండ్ దీని వెలాసిటీ ఏదైతే ఉందో అది దీనికి ఇంపార్ట్ అవుతుంది సో దిస్ ఇస్ వి డాష్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి సింపుల్గా చూస్తే ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వెలాసిటీస్ అనేది జరిగిందనమాట ఓకే సో దిస్ కెన్ బి ప్రూవ్డ్ బై కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ అనమాట ఓకే సో ఎంవి ప్లస్ ఎమ్ఇన్ టూ మైనస్ వీ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇన్ టూ మైనస్ వీ డాష్ ప్లస్ ఎంవి సో ఇక్కడ కన్ కన్జర్వేషన్ అనేది అంటే మొమెంటం అనేది ఇక్కడ కన్జర్వ్ అవుతుందన్నమాట దేర్ ఫర్ మనం సింపుల్గా ఏం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వెలాసిటీస్ అనేది జరుగుతుంది ఇక్కడ హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్లో వెన్ టూ బాడీస్ ఆఫ్ ఐడెంటికల్ మాసెస్ ఆర్ బూయింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్స్ సో ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ దట్ ఈస్ వెలాసిటీస్ ఆర్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ బాల్స్ సో దిస్ ఇస్ ఆర్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్